చేద్దాం. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును అన్ని జిల్లాల కలెక్టర్లు సందర్శిస్తున్నారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో 33 జిల్లాల కలెక్టర్లు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో స్టడీ చేయనున్నారు. హన్మకొండ నుంచి మహదేవ్పూర్ మండలం లక్ష్మీ బ్యారేజ్ క్యాంప్ ఆఫీస్కు వచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కలెక్టర్లు వీక్షించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, జిల్లా కలెక్టర్ల కాళేశ్వరం పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కవిత, రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ల బృందం ఇటు లక్ష్మీ బ్యారేజ్ చేరుకున్నారు కొద్దిసేపటి క్రితమే. అంటే దీనికి ముందు ఇటు క్యాంపు కార్యాలయంలో పవర్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఆ తదనంతరం ఇప్పుడు ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే లక్ష్మీ బ్యారేజ్ చేరుకున్నారు. లక్ష్మీ బ్యారేజ్ని చూస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద అయితే అంటే కాళేశ్వరం సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది కీలకమైనటువంటి లక్ష్మీ బ్యారేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 85 గేట్ల ద్వారా 16.17 టీఎంసీల కెపాసిటీ ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం దీంట్లో అంటే 25 గేట్ల ద్వారా 100 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తుంది, 100 క్యూసెక్లు అవుట్ఫ్లో పోతుంది, 25 గేట్ల ద్వారా పంపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతం మొదటగా లక్ష్మీ బ్యారేజ్ని ఇటు అధికారులు అంటే కలెక్టర్లు అంతా కూడా సందర్శిస్తున్నటువంటి పరిస్థితి. దీని ప్రత్యేకతను కూడా తెలుసుకునేందుకు కూడా ఇటు అధికారులు ఇంజనీర్లు కూడా కలెక్టర్లు ఎమ్మెడ్ ఉన్నారని చెప్పొచ్చు. మనం ప్రత్యక్షంగా విజువల్ ద్వారా కూడా చూడొచ్చు, అధికారులు ఇటు కలెక్టర్లు కూడా అక్కడ బ్యారేజ్ మీద నిలబడి లక్ష్మీ బ్యారేజ్కి సంబంధించిన ప్రత్యేకతను తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక బృహత్తరమైన కార్యక్రమం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అంటే తెలంగాణకు సంబంధించి మనకు గోదావరి పక్కనే ఉన్నా కానీ కనీసం తాగు సాగు నీరు లేని దుస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు మడమ తిప్పకుండా సీఎం కేసీఆర్ ఏ విధంగా అయితే పోరాటం చేశారో వచ్చిన తెలంగాణను కూడా బంగారు తెలంగాణ చేయాలి, సస్యశ్యామలం చేయాలనే ఒక లక్ష్యంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అదే ఉద్యమ బాట నేపథ్యంలోనే అదే ఉద్యమంలో మాదిరిగానే అంటే కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకున్నారని చెప్పొచ్చు. అంటే భారీ ప్రాజెక్టుల విషయంలో ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎలాంటి అంటే తెలంగాణ సంబంధించి ఎక్కడ కూడా ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నటువంటి చరిత్ర మనకు లేదు. ఎందుకంటే ప్రత్యేకంగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా మారినా కానీ తెలంగాణ హితిగతులు ఎన్నడూ కూడా మార్చిన దాఖలాలు మన అసలు ఎక్కడ కూడా కనిపించాయి. ముఖ్యంగా చెప్పాలంటే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి విజువల్ ద్వారా కూడా చూడొచ్చు మేడిగా అంటే లక్ష్మీ బ్యారేజ్ ప్రస్తుతం ఈ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించుకుంటే అవతల సైడ్ అది మహారాష్ట్ర కింద వస్తుంది, ఇది తెలంగాణ. అంటే ఒకప్పుడు ఇటు సమైక్యాంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, ఇటు మూడు రాష్ట్రాలు చోట కూడా కాంగ్రెస్ ఉన్నా కనీసం ఈ ప్రాజెక్టుల విషయంలో ఏనాడు కూడా పనిచేసిన దాఖలాలు మనకు కనిపించాయి. తట్టడి మట్టి ఎత్తిన దాఖలాలు కూడా కనిపించాయి. ఓన్లీ పేపర్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రాజెక్టుల బాట పడ్డారని చెప్పొచ్చు. తన కలల ప్రాజెక్టు కాళేశ్వరాన్ని పూర్తి చేయాలి, తెలంగాణ సంబంధించినటువంటి గోదావరి నీళ్ళని ఒడిచి పట్టుకుని తెలంగాణ బిల్లకు మళ్లించాలనేది కేసీఆర్ గారి సంకల్పం. అది ప్రత్యక్షంగా ఇప్పుడు నెరవేరుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే పార్వతి కావచ్చు, సరస్వతి కావచ్చు నిండు కుండలను తలపిస్తున్నాయి. ప్రస్తుతం కలెక్టర్ల రాక నేపథ్యంలో కూడా ఇక్కడ ఫోటో సెషన్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏ సంవత్సరంలో ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగింది అంటే ముఖ్యంగా అంటే ఫడ్నవీస్తో కావచ్చు ఇటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి అంటే కార్యక్రమం అంటే పక్కన రాష్ట్రంతో కూడా కనీసం మాట్లాడలేని పరిస్థితి గత ప్రభుత్వాలు చేశాయి. కానీ సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా మహారాష్ట్రకు వెళ్ళి ఫడ్నవీస్తో మాట్లాడి అంటే అంతర్రాష్ట్రకు సంబంధించిన వివాదాలను కూడా పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం మనకు తెలంగాణ కావాలని చెప్పి ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళతో మాట్లాడి దీన్ని సక్సెస్ చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కవిత, మరోవైపు ఈ బ్యారేజ్ విషయానికి వస్తే కూడా ఇది 16.17 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఈ 16 టీఎంసీల నీళ్ళు కనుక నిల్వ ఉన్నట్టయితే బ్యాక్ వాటర్ మనకు 40 కిలోమీటర్ల మేర స్టోరేజ్ ఉంటుంది, ఒక నిండుకుండను తలపిస్తుంది. అంటే ముఖ్యంగా నీళ్లు అనేది ప్రధానమైనటువంటిది మనిషికి, తప్ప మనిషి మనుగడకు నీళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే ఈ నీళ్ళని ఒడిచి పట్టుకున్న నేపథ్యంలో అంటే ప్రతి చుక్కని ఒడిచి పట్టుకోవాలి, తెలంగాణ సంబంధించిన బిల్లకు మళ్లించాలని ఒక ఎత్తు అయితే రాబోయే రోజుల్లో ఇదే 16.17 టీఎంసీల కెపాసిటీ కనుక నీరు ఇదే బ్యారేజ్లు నిల్వ ఉన్నట్టయితే మనకి బ్యాక్ వాటర్ 40 కిలోమీటర్లు ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో టూరిస్ట్ స్పాటే కాదు, పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా తరలివస్తాయి తెలంగాణకు. అంటే ఇది ఒక్కటే ప్రయోజనం కాకుండా ప్రతి ప్రయోజనాన్ని తెలంగాణకు రావాలి, ఇటు ఎట్టి పరిస్థితుల్లో గోదావరి నీళ్ళని ఒడిచి పట్టాలి. అంటే ఇదే బ్యారేజీకి 3 సంవత్సరాల్లో పూర్తి చేయడం అంటే దేశ చరిత్రలో ఎక్కడ కూడా 3 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తిపోతల పథకాన్ని కంప్లీట్ చేసిన దాఖలాలు మనకు కనిపించాయి. కానీ సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా దీనిపై ఒక ఇంజనీరులాగా ఒక భగీరథునిలాగా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పూర్తి చేయాలని ఒక లక్ష్యంతో అంటే ఇక్కడ కార్మికులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇంజనీర్లతో మమేకమై మినట్ టు మినట్ బ్యారేజ్ విషయం కనుక్కుంటూ 3 సంవత్సరాల పూర్తి
పూర్తి చేయించడం కాదు, కన్నెపల్లి ద్వారా నీళ్లు పంపించారు ఇటు పార్వతి కావచ్చు, సరస్వతి కావచ్చు. ఈరోజు ప్రత్యక్షంగా మనకు రాజరాజేశ్వర బ్యారేజీలో కూడా నీళ్లు పెద్ద ఎత్తున వస్తున్నాయంటే దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఇదే. ఒకవేళ ఇదే బ్యారేజీ కనుక పూర్తి చేయకుంటే ఇవన్నీ కూడా సముద్రం పాలయ్యేటివి. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో మనం గోదావరి సంబంధించిన నీటిని వాడుకోవాలి, తెలంగాణ బిల్లకు మళ్లించాలి అనేది కేసీఆర్ గారు ఒక సంకల్పం. ఆ సంకల్పం నుంచి వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు. అంటే మరోవైపు చూసుకుంటే కూడా ఇది రైతన్నలకు ఒక పెద్ద ఎత్తున పండుగ అని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా కానీ, ఏ బ్యారేజ్ వద్ద చూసినా కానీ రైతులు భారీగా తరలివచ్చి తమ ప్రియతమ నేత సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి, అంటే నాడు ఉద్యమంలో ప్రతి గ్రామాన తిరిగినప్పుడు రైతులు పడ్డ కష్టాలను చూసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది కవిత. ఎందుకంటే విద్యుత్తు లేక, అంటే రాత్రిపూట కరెంటు కోసం మోటార్ల కోసం పోయి అంటే చనిపోయిన రైతు కుటుంబాలు ఎన్నో మనం చెప్పలేనటువంటి. మరోవైపు నీళ్లు లేక బోర్లు వేసి బోర్లా పడ్డ రైతన్నలు చాలామంది ఉంటారు. కుంటలు కావచ్చు, ఇటు చెరువులు కావచ్చు. ముఖ్యంగా చెరువుల విషయానికి వస్తే కూడా మిషన్ కాకతీయ అనేది ఒక బృహత్తర కార్యక్రమం. ఇది 46,000 చెరువులను తవ్వించడమే కాదు, అంటే స్తాంభాలంలో ఉన్నటువంటి చెరువులను మిషన్ కాకతీయ ద్వారా తవ్వించిన నేపథ్యంలో ఈరోజు వచ్చిన ప్రతి నీటి చుక్కను కూడా వర్చి పట్టుకొని ఇటు కాలువల్లే కాదు ఇటు చెరువుల్లో కూడా నింపుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అంటే రైతులకు ఎటువంటి కష్టాలు రావద్దు, రైతుల కోసం మనం ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా సీఎం కేసీఆర్ కూడా రైతైన నేపథ్యంలో రైతుల కష్టాలు తెలుసు కనుక ఎట్టి పరిస్థితుల్లో రైతులకు మనం ఏదో ఒకటి చేయాలి, రైతుల సమస్యలు ఉండకుండా చూడాలి. రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుండదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం రైతుల కోసం చేయాలని ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు. ముఖ్యంగా చూసుకుంటే విద్యుత్తు, అంటే ఒకప్పుడు ఎప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు అంటే పిల్లలను కూడా వదిలిపెట్టి రాత్రిపూట బోర్ల దగ్గర మోటార్ల దగ్గర పడుకున్నటువంటి చరిత్ర ఉండేది. ఈ నేపథ్యంలో ఎన్నో కుటుంబాలు పాము కాటుతోనో తేలుకాటుతోనో చనిపోయినటువంటి పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితి ఉండొద్దని చెప్పి 24 గంటల కరెంట్ ఇవ్వడం ఒక గొప్పతనం. అంటే దేశంలో ఎక్కడ కూడా, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 24 గంటల కరెంట్ వస్తుంది, అంటే దేశంలో ఎక్కడ కూడా 24 గంటల కరెంట్ ఇస్తున్న చరిత్ర కూడా లేదు. మరోవైపు కరెంటుతో పాటుగా 3 కార్లకు నీళ్ళు ఇవ్వాలి రైతులకు అనే నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడమే కాదు, ఈరోజు ప్రతి చోట కూడా అంటే పంప్ హౌజులు కావచ్చు, బ్యారేజీలు కావచ్చు, త్వరితగతిన పూర్తి చేసి ఈరోజు రాజరాజేశ్వర బ్యారేజీలో కూడా 12 టీఎంసీల నీరు వచ్చినాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మెట్ట ప్రాంతం కనీసం తాగు సాగునీళ్ళు లేని దుస్థితి అక్కడ మెట్ట ప్రాంతం రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, ఇటు కరీంనగర్ మండలం కావచ్చు, కొత్తపల్లి కావచ్చు, అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా కష్టాలు పడ్డటువంటి రైతన్నల కోసమే ప్రత్యేకంగా కాళేశ్వరం అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు, కలెక్టర్లు కూడా చూడాలి. ఎందుకంటే దీని గొప్పతనాన్ని ఇప్పటికే దేశ విదేశాల వారు కూడా మెచ్చుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున ఎత్తిపోతుల పథకాలు మనకు ఎక్కడ కూడా కనిపించాయి, ఇక్కడ అంటే దేశంలోనే కాదు ఆసియా ఖండంలో కూడా. ముఖ్యంగా చూసుకుంటే గాయత్రి పంప్ విషయానికి వస్తే కూడా 139 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో నడిచేటువంటి పంపులు మనకు ఆసియా ఖండంలోనే లేవు. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున అంటే జాతీయ హోదా కూడా కేంద్రం ఇవ్వకుండా కూడా రైతుల కోసమే, రైతుల కొరకే ఇంతకన్నా ఎక్కువ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా దీంట్లో ఉండి ప్రాజెక్టును పూర్తి చేసినటువంటి పరిస్థితి. కేంద్రం జాతీయ హోదా ఇవ్వకుండా పర్లేదు, రైతాంగానికి నేను ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక చేయాలనే ఒక లక్ష్యం, ఆ లక్ష్యం నుంచి వచ్చిందే ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. 3 సంవత్సరాల పూర్తి చేయడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు నీళ్ళను కూడా భారీ ఎత్తున ఇటు నిండుకుండా తలపిస్తున్నటువంటి పార్వతి సరస్వతి కాదు, గాయత్రి పంపుల ద్వారా పెద్ద ఎత్తున నీళ్లు తరలిపోతున్నాయి. రాజేశ్వర బ్యారేజ్ కూడా మరికొద్ది రోజుల్లో నిండుకుండా తలపించే అవకాశం ఉంది. అంటే అక్కడ దాని క్రింద కూడా 225,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అంటే ఏదేమైనా కానీ విద్యుత్ ఇవ్వడమే కాదు, దానికి అనుగుణంగా 3 కార్లకు నీళ్ళు ఇవ్వాలనే సంకల్పం నుంచి వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు. మరోవైపు సోమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ల బృందం కూడా అంటే ఈ పెద్ద ఇంత భారీ ఎత్తున కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుని చూడాలని ఒక నేపథ్యం, ఒక వైపు చెప్పాలంటే ఇది ఒక స్టడీ టూర్ లాగానే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అంటే ప్రతిదీ ఇటు మేడిగడ్డ సంబంధించి చూసుకుంటే లక్ష్మీ బ్యారేజ్ దీన్ని సందర్శిస్తారు, మరి కొద్దిసేపట్లో ఇటు కన్నెపల్లికి సంబంధించిన పంప్ హౌజ్లను కూడా చూస్తారు. ఎందుకంటే ఒక్కొక్క పంప్ హౌజ్ నుంచి 3,150 క్యూసెక్ల నీరు వస్తుంది, అంటే భారీ ఎత్తున ఒక్కొక్క పంపు ద్వారా ఇంత పెద్ద ఎత్తున నీళ్ళు రావడం అనేది కూడా మనకు ఎక్కడ కనిపించాయి. మరోవైపు 40 మెగావాట్లు అంటే 139, 135, 240 అంటే పెద్ద ఎత్తున భారీ మోటార్లను కూడా ఇక్కడ చూసినటువంటి పరిస్థితి. బాహుబలి మోటార్స్ అనేది మాత్రం దేశంలో మనకు ఎక్కడ కనిపించవు, గాయత్రి పంప్ హౌజ్లు మాత్రమే కనిపిస్తాయి. 3,150 క్యూసెక్ల నీరు ఒక పంపు నుంచి రావడం అనేది ఇప్పటివరకు దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టులో కూడా మనకు కనిపించాయి. అంటే ఇట్లాంటి గొప్పతనం ఉన్న ప్రాజెక్టును దేశ విదేశాల్లో కూడా మనం తెలియజెప్పాలి. మనమే కాదు ప్రతి ఒక్కరు కూడా చూడాలి, మేధావి వర్గం కూడా చూడాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నల కోసం సీఎం కేసీఆర్ చేస్తున్నటువంటి ఒక బృహత్తర కార్యక్రమం అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ నీళ్లు కనుక ఈ బ్యారేజీ కనుక 3 సంవత్సరాల్లో కట్టకుంటే ఇవన్నీ కూడా సముద్రంలో పాలయ్యేవి. కానీ ఈరోజు మనం చూసుకుంటే కూడా
ప్రత్యేకంగా చూసుకుంటే 5 TMC నీరు మనకి ఇక్కడ లక్ష్మీ బ్యారేజ్ లో స్టోర్ అయి ఉన్నాయి. 25 గేట్ల ద్వారా 1 లక్ష క్యూసెక్ల నీరు వదిలిపెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఇప్పుడు ప్రస్తుతం లక్ష్మీ బ్యారేజ్ని కలెక్టర్ల బృందం చూస్తున్నారు. ఈ తదనంతరం మరికొద్ది సేపట్లో కన్నెపల్లికి వెళ్తారు కవిత. ఆ తదనంతరం ఇటు కాళేశ్వరంలో ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం 4 గంటల వరకు నంది మేడారం, నందిలో ఇప్పటికీ 3 పంపులు నిరంతరాయంగా నడుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నంది మేడారాన్ని కూడా కలెక్టర్ల బృందం సందర్శిస్తారు. ఆ తదనంతరం ఇటు ఈ బృందం వెళ్ళిపోయే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇది ఇక్కడ తాజా అప్డేట్స్. ఓటు స్టూడియో.